హైవ్యూస్. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చూడాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో మనకి తెలియసిన ఎన్నో అంశాలు ఎందులో చెప్పబోతున్నా, బట్ సింపుల్గా చెప్తా. ముందుగా సినిమాలో డైలాగులు అంటే, ఎవడనుకున్నావాడు భయాన్నే భయపెట్టే హీరోరా, వాడిని చూసి చావు కూడా చచ్చిపోతుందిరా, ఇలా సినిమాలో డైలాగులు ఉంటూ ఉంటాయి. అలా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, హ్యాపీగా దిగిపోతా అని అని అంటున్నాడు కదా. నీకెందుకయ్యా రిగ్రెట్స్ సామి, నువ్వు రాజువే, మహారాజువయ్యా, నీకెందుకయ్యా రిగ్రెట్స్? ఆ రిగ్రెట్ కూడా నిన్ను చూస్తే రిగ్రెట్గా ఫీల్ అవుతుంది అయ్యా. మన తెలుగులో చెప్పాలంటే ఆ విచారం కూడా నిన్ను చూస్తే విచారణ పోయింది. అంటే నిన్ను చూసి విచారణ కూడా, ఎలా చెప్పాలా, వర్డ్ కూడా కరెక్ట్గా రావట్లే, రిగ్రెట్ కూడా నిన్ను చూస్తే రిగ్రెట్గా ఫీల్ అవుతుంది, అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? ఎందుకు ఈ వర్డ్ అంటున్నాను, అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసిన మొత్తం చేసేసా, రేపు రోజు అసలు ఓడిపోతే ఇక నేను ఏం బాధపడను, ఏం విచారించను, హ్యాపీగా దిగిపోతా, ఏం చేశాడు ఈయన? ముందుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈయన మొన్న ఆ ఇండియా టుడే వాళ్ళది ఎడ్యుకేషన్ సమ్మిట్ ఏదో జరిగింది కదా, అందులో ఆ రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్ట్, ఆయన అడుగుతున్న వాటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం మీరు గమనించారా? ఐబీ సిలబస్ సమ్మేదో అన్నారు. ఏంటి అది? ఇంటర్నేషనల్ కరికులం టైప్ ఉండే సిలబస్ లాంటిది. ఆల్రెడీ స్టేట్లో ఉన్నటువంటి స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లల్ని బ్రహ్మాండమై తీర్చిదిద్దుతున్నాం, ఇప్పుడు ఈ ఐబీ సిలబస్ ద్వారా ఇంటర్నేషనల్ వాళ్ళు తీర్చిదిద్దుతాం అన్నారు. పలు యూనివర్సిటీలతో మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఏంటి? వాళ్ళు యూనివర్సిటీలతో ఏది విదేశీ యూనివర్సిటీ ఒప్పందాలు కుదుర్చుకున్నాం, వాళ్ళ ద్వారా వీళ్ళని బెస్ట్గా తీర్చిదిద్దుతామన్నారు. ఎవరు మన జగన్ గారు చెప్తారు. సరే, రాజ్దీప్ అడిగాడు అంటే ఎలా అని. అప్పుడు ఏమాత్రం విషయం మీద పరిజ్ఞానం ఉన్నా, ఆ ఏ సబ్జెక్ట్ మీద అయితే అసలు ఆ ఇంటర్వ్యూ నడుస్తుందో దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా, రాజ్దీప్ సర్దేశాయ్ అడగగానే పిల్లలకి ఇక్కడ స్కిల్స్ ఏమున్నాయి, ఇక్కడ లేని స్కిల్స్ అబ్రాడ్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏమందిస్తున్నారు, రెండింటిని సమ్మిళితం చేసుకొని వీళ్ళు ఎలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదుగుతారు అన్నది కదా చెప్పాలి. ఏం చెప్పాడండి? కామర్స్ అంట. విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకోవటం వల్ల పిల్లలకి ఏం నేర్పుతున్నారు కొత్త అంటే కామర్స్ నేర్పుతారు. కామర్స్ లేదా, ప్రభుత్వ కాలేజీల్లో ఉండిద్ది, ఇంటర్మీడియట్ కాలేజీల్లో కామర్స్, కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా కామర్స్ నేర్పితే నాకు అర్థం కావట్లా. బీకామ్ కంప్యూటర్స్లో ఆల్రెడీ ఉంటుంది కామర్స్, కంప్యూటర్స్ అన్నీ. ఈయన అసలు ఏం చెప్పారు అసలు ఆ రోజు? అండ్ మోరర్ ఆయన చెప్పేటప్పుడు తడబడటం, అటు ఇటు చూసుకోవటం, ఆ పదాలు కూడా సరిగా పలకలేకపోవటం, అసలు ఇంగ్లీష్ వచ్చా రాదనిపించటం. ఆయన మాట్లాడితే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటూ ఉంటారు. దెన్ మొన్న నా ఫేస్బుక్లో ఎవరో పెట్టున్నారు, మీకు అర్థం కావట్లేదు అని కరెక్ట్గానే చెప్పాడు. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు తప్ప నేను క్లాస్ ఫస్ట్ అంటలేదు. ఆయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఏంటి? ఆయన ఫస్ట్ క్లాస్ అంటే మొదటి తరగతి, ఒకటో తరగతి, ఆ ఒకటో తరగతి పిల్లవాడని చెప్తున్నాడు ఆయన. మనకది అర్థం కావట్లేదు అని కరెక్ట్గా చెప్పాడు. ఒకటో తరగతి పిల్లవాడు కానీ వచ్చి నాకు ఎలా మాట్లాడతాడో, ఆమెను మాట్లాడి కూడా అలాగేనయ్యా అని చాలామంది పోస్టులు వైరల్ ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న మన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న మూమెంట్లో ఆయన అటు ఇటు దిక్కులు చుట్టం కావచ్చు, ఎవరైనా ఏదన్నా అధికారులు మాట సాయం అందిస్తారేమో, ఏం చెప్పాలి ఏంటి అని చెప్పేసి కానీ, అండ్ మరికొన్ని సందర్భాలు మరికొన్ని. అప్పుడు ఏమనిపించింది అందరికి కూడా, ఈ జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఉంటే తప్ప చదవలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే అసలు ఈయనకి సొంతంగా ఏం మాట్లాడతా రాదా? అరే పాదయాత్ర అప్పుడు బాగానే చేసిన అనుకుంటే అప్పుడు కూడా ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయ్యి ఉండేవాడు. అండ్ మోర్ అక్కడ చెప్పిందే చెప్తూ ఉండేది తప్ప వేరేది కాదు. కొత్తగా ఏదైనా చెప్పాలంటే పేపర్ ఉండాల్సిందే, కొత్తగా ఏదైనా చెప్పాలంటే పేపర్ ఉండాలి, ప్రాపర్ ఇంగ్లీష్ మాట్లాడలేరు, కొన్ని తెలుగు మాట్లాడుతున్నారంటే ఆ తెలుగు నార్మల్గా మాట్లాడినా ఫ్లోలో ఏదో ఒక తడబాటు తప్పులు, పేపర్ చూస్తే మాట్లాడుతున్నా చెబుతున్నా తడబాటు తప్పులు, తెలుగు సరిగా రాక ఇంగ్లీషు సరిగా రాక ఈయనకి అసలు ఏమొచ్చు. అండ్ ఒకవేళ ముఖ్యమంత్రి కూడా పరిపాలన చేస్తున్నాడు అనుకుందాం, ఏం పరిపాలన చేశాడు? ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అంటున్నాడు కదా, ఈ ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్లు ఇచ్చాడని నో రిగ్రెట్స్? ఆయనకి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు కదా, సో జాబ్ క్యాలెండర్ ఇచ్చారని ఆయనకి నో రిగ్రెట్సా అంటున్నా? జనం కూడా అదే అంటున్నారు. మెగా డిఎస్సి ఇస్తా అన్నారు,
సో మెగా డిఎస్సీ ఇచ్చాడని నో రిగ్రెట్స్ ఆయనకి. పోలవరం రివర్స్ ఎంజిన్ ద్వారా అద్భుతంగా కడతాం, డబ్బులు బోల్డ్గా మిగిలిస్తాం అన్నారు. కట్టే అయిపోయింది, పోలవరం అయిపోయింది, అందుకేనా నో రిగ్రెట్స్ అంటున్నాడు. మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతామన్నాడు, సో ఓట్లకి వెళ్ళబోతా ఉన్నారు. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అంటున్నారు కదా, సో మద్యపాన నిషేధం చేసాడు అన్నాడు. నో రిగ్రెట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అడ్డదిడ్డమైన పన్నులు వేసి ఎప్పుడు లేని ప్రజల నుంచి లాగుతున్నారు వసూళ్ళు పెరగడాన. సో అందుకని నో రిగ్రెట్స్ ఈయనకి. ఇదే అడుగుతున్నారు, అంత నేను కాదు, ఒక జర్నలిస్ట్గా ఉన్న సమాచారం తెలిసి నేను మీ ముందు పెడతాను అంతే. సో ప్రజలు ఈరోజు ఏమంటున్నారు, మాతృభాష అనేటువంటి తెలుగు మీద పట్టు ఉండదు, పోనీ పదే పదే ఇంగ్లీష్ మీద అంటూ ఉంటాడు, ఫస్ట్ స్టూడెంట్ అంటూ ఉంటాడు, ఆ ఇంగ్లీష్ మీద పట్టు ఉండదు. పేపర్ లేకుండా చదవలేడు, పేపర్ లేకుండా కాసేపు మాట్లాడాడు, ఒక ఇంటర్వ్యూలో అటెండ్ కాలేడు. అందుకే మీరు బాగా గమనిస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టల, ఏదైనా సరే వీడియోలు బయటకి ఇస్తూనే ఉంటారు తప్ప ప్రెస్ మీట్ ఉండదు. వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి, టెలికాస్ట్ చేసుకోవాలి. మరలా గతంలో ఒకవేళ ఈయన ముఖ్యమంత్రి కావడానికి ముందు కూడా ఆంధ్రజ్యోతులు రావద్దు, ఈనాడోళ్ళు రావద్దు, ఓన్లీ ఆయన చెప్పేది వినేవాళ్ళు రావాలా, లేదన్నప్పుడు ఆయన పొగిడేవాళ్ళు ఉండాలి. మరి ఈయన ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో, మరలా ఎన్నికలకు వెళ్తే మీరు గెలుస్తారని అంటున్నప్పుడు, ఇందాక ఐ మీన్ ఆ ఇంటర్వ్యూలో రాజదేవ్ సర్దేశ్ అడిగినప్పుడు ఏం చెప్పాలండి మామూలుగా అయితే, గెలుస్తాం, మేము చేసిన అభివృద్ధి ఎలా ఉందో చూడండి అని చెప్పాలి. ఏమన్నా అడిగినా గెలవాలని ఎవరికి ఉండదు, అందరు గెలవాలని ఉంటుంది, మాకు గెలవాలనే ఉంది, ఆశ అనేది ఉంది, ఆ దేవుడు బ్లెస్సింగ్స్తో గెలవాలని కోరుకోండి. ఇదా ఇప్పుడు 2019 చంద్రబాబు నాయుడు మరలా నన్ను గెలిపించడం అడిగినప్పుడు ఏం చెప్పాడు, అమరావతిని అత్యద్భుతంగా కడుతున్నాం, మధ్యలో ఉంది, అది ఆగిపోయింది, జగన్ వస్తుందో నన్ను గెలిపించను అన్నాడు. లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈరోజు డెవలప్మెంట్ వల్ల ముందుకు తీసుకెళ్ళింది అన్నాను, సో నన్ను గెలిపించండి అన్నాడు. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్లో రాష్ట్రాన్ని ముందు పెట్టాను, నన్ను గెలిపించండి అన్నాడు. కియా లాంటి పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చాను, నన్ను గెలిపించండి అన్నాడు. శ్రీ సిటీలు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాను, నన్ను గెలిపించండి అన్నాడు. వైజాగ్ని అభివృద్ధి చేస్తే నన్ను గెలిపించండి అన్నాడు. ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను, నన్ను గెలిపించండి అన్నాడు. అలా ఒక్కటన్నా జగన్ రెడ్డి గారు చెప్పగలరా, మాట్లాడితే బటన్ నొక్కే డబ్బులు వేస్తే నాకు ఓట్లేదు, బటన్ నొక్కే డబ్బులు వేస్తే నాకు ఓట్లేదు. ఈవెన్ నిన్న రాజదీప్ సర్దేశ్ అడిగినప్పుడు కూడా ఏం చెప్పారండి, దేవుని ఆశీస్సులు, అట చేసిన పనులు చెప్పుకోవడానికి అక్కడ ఏమీ లేవు, బట్ నో రిగ్రెట్స్. కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి కల్పించింది, లేదు, నో రిగ్రెట్స్. ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ నుంచి జాబులు ఇవ్వాలి, బట్ ఇవ్వలేదు, నో రిగ్రెట్స్. సీరియస్లీ జగన్ లాంటి వ్యక్తిని ఎన్నుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియాల్సినవి ఎన్నో తెలుసని అనుకుంటూ ఉన్నా, ఇంకా తెలియకపోతే తెలుసుకోండి. అదర్వైజ్ ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, హ్యాపీగా వెళ్ళిపోతా అని చెప్పేసి అని ఏదైతే అన్నాడో అలా మీరు అనుకోవాలి. వీ హ్యావ్ నో రిగ్రెట్స్, హ్యాపీగా వెళ్ళిపోతుంది ఎక్కడికి ఏంటంటే మీరు ఆలోచించుకోండి.